నమస్కారం, నా పేరు మహమ్మద్ బాషా. మాది కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామం. నేను చదువుకోవడం అంటే ఏం చదువుకోలేదు. నేను 10-15 సంవత్సరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నాను. అది రసాయనిక ఎరువుల ద్వారా వ్యవసాయం చేసేవాడిని. నాకు ఎలాంటి ఆదాయం అంటూ కనపడలేదు. పెట్టుబడులకే సరిపోయేటివి. ఈ సంవత్సరం కొత్తగా ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల నేను మిరప సాగు చేశాను. మిరప సాగులో తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధించి నాకు మంచి పంట వచ్చింది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ దేశీ ఆవు పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ దేశీ ఆవులు, నాకు 3 ఆవులు ఉన్నాయి. ఈ ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి ఘనజీవామృతం తయారు చేసుకుంటాను. చేసుకొని ఇది 6 నెలల వరకు నిల్వ ఉంచుకుంటాను. అలాగే ఆవు మూత్రం ఉపయోగించి జీవామృతం తయారు చేసుకుంటాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో మిరప సాగుకు చీడపురుగుల నివారణ కొరకు నేను కొన్ని కషాయాలు వాడడం జరిగింది. ఆ కషాయాలు ఏంటంటే అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నిమ్మాస్త్రం, బయో ఎంజీవము, పంచకవ్వ, పొగాకు కషాయము వాడడం జరిగింది. ఈ జీవామృతం, ఘనజీవామృతం నేను వాడిన కషాయాల వల్ల నాకు కలిగిన ఉపయోగం నా పొలం దగ్గరికి వెళ్ళి దీని వివరాలు మీకు చూపిస్తాను. ప్రకృతి వ్యవసాయ విధానంలో మొదట తొలకరి శనగలు పడగానే మొదటి దుక్కిలోనే ఘనజీవామృతం చల్లుకున్నాను. మిరప సాగు చేసే ముందు నా పొలంలో ఎకరాకు 100 కేజీలకు పైబడి ఘనజీవామృతం చల్లుకున్నాను. ఘనజీవామృతం భూమిలో చల్లుకోవడం వల్ల భూమి సారవంతమవుతుంది. మొక్కకు పోషక పదార్థాలు అందించడంలో మంచి బలంగా ఉంటుంది. ఎకరాకు 100 గ్రాములు విత్తనాలు నార పోసుకున్నాను. నార పోసుకున్న 40 రోజుల తర్వాత బీజామృతంలో ఆ నార వేర్లు అద్ది పొలంలో నాటుకున్నాను. ఇలా చేయడం వలన మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిరప తోటలో బింగి తెగులు వచ్చినా దీనికి నివారణకు పుల్లటి మజ్జిగ, ఆవు మూత్రంతో తయారు చేసుకున్న కషాయాన్ని పిచికారీ చేసుకున్నాను. అలాగే ఈ మిరప తోటకు వచ్చే నుసి పురుగు, పచ్చ పురుగు, నామాల పురుగు నివారణ కొరకు పొగాకు కషాయం ఆవు మూత్రంతో కలిపి పిచికారీ చేసుకున్నాము. ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల ఈ కషాయాలు ఇవెల్ల వాడడం వల్ల సురక్షితమైన ఈ పంటను పండించుకున్నాను.
గతంలో వేలు వేలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేశాము, ఎటువంటి ఆదాయం అంటూ లేదు, పెట్టుబడులే ఎక్కువైపోయినాయి. ఎలాంటి పెట్టుబడి లేని ఈ ప్రకృతి వ్యవసాయం విధానంలోనే నా మొదటి ప్రయత్నంలోనే నేను మంచి ఫలితాలు పొందగలిగాను. ఇప్పటి వరకు 4 కోతలు పూర్తి చేసుకొని ఇప్పుడు 5వ కోత ఇంకా నా పొలంలో కూలీలు తీస్తూనే ఉన్నారు. సాయంకాలంకి అది పూర్తి అయిపోతుంది. నా చేని పక్కనే 1.5 ఎకరాల మిరప తోట వేరే అతనిది ఉంది, నాది 1.5 ఎకరాల ఉంది. దీంట్లో నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వలన లాభదాయకం ఏంది అని అంటే, వాళ్ళు రసాయనాలు వాడినారు, నేను వాడలేదు. రసాయనాలు వాడడంలో వాళ్ళ దిగుబడి ఎంత, మా దిగుబడి ఎంత అని చెప్తే, వాళ్ళ దిగుబడి కంటే 1వ కోతలో వాళ్ళ దిగుబడి 17 సంచులు వస్తే మా దిగుబడి 40 సంచులు వచ్చింది. 2వ కోతలో వాళ్ళ దిగుబడి 80 సంచులు వచ్చింది, మాది 74 సంచులు వచ్చింది. 3వ కోతకు వచ్చేసి వాళ్ళ దిగుబడి 115 సంచులు వచ్చింది, మాది 150 సంచులు వచ్చింది. 4వ దిగుబడికి వచ్చేసి వాళ్ళ దిగుబడి వచ్చేసి 170 సంచులు వచ్చింది, మాది 160 వచ్చింది. మొత్తం పైన అయితే మాకు ఖర్చు లేకుండా పండింది, అతనికి ఖర్చు వలన ఈ దిగుబడి వచ్చింది. ఆవరేజ్ మొత్తం లెక్కేసుకుంటే 5-10 బస్తాలు మా దిగుబడే ఎక్కువగా ఉంది. గతంలో ఈ 1.5 ఎకరాల వ్యవసాయ సాగు మిరప సాగు చేస్తే 50 నుండి 60 వేల దాకా పెట్టుబడి వచ్చేది. ఇప్పుడు మీ ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మాకు కోతకు వచ్చే వరకు కూడా 10 నుండి 15 వేలు ఖర్చు మాత్రమే వచ్చింది. ఈ కషాయాలు మనం అంట తయారు చేసుకోలేని పరిస్థితిలో బయట నుండి తెచ్చుకొని వాడడం వల్ల 20-25 వేల దాకా ఖర్చు వచ్చింది. నాకు మొత్తం పంట వచ్చిన లాభం 1,45,000 నాకు పంట డబ్బులు వచ్చినాయి. దాంట్లో 25,000 నా ఖర్చు మాత్రమే అయింది, మిగతాదల్లా నాకు ఆదాయం అయింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం వ్యవసాయ విధానం వల్ల పచ్చిమిర్చిలో అధిక దిగుబడి సాధించాను. ఈ దిగుబడి సాధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వారు నన్ను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతురత్న అవార్డు ఇచ్చారు.